Hi friends, welcome to RK tutorial. Friends, current affairs January to September series classes lo bhaganga meeku ee roju class number 12 ni discuss cheskobothunnam. 12th class aithe andinchabothunnanu. So indulo kuda most important 50 to 53 bits aithe untayi. So video ni ekkada kuda skip cheyakunda chivar varaku chudandi. Most important bits aithe cover chestunnanu prati class lo. At the same time, ఈ క్లాసెస్ కి సంబంధించిన మెటీరియల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ క్లాసెస్ చూస్తున్నారో మీకు తప్పకుండా పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్స్ అయితే అవసరం ఉంటాయి కదా. ఆ మెటీరియల్స్ అన్ని కూడా నేను మన యొక్క ఆఫీషియల్ వెబ్‌సైట్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే వీలైతే కల్పిస్తున్నాను. సో ఒకసారి ఆఫీషియల్ వెబ్‌సైట్ ని విజిట్ చేసిన తర్వాత రైట్ సైడ్ బాటమ్ లెవెల్ లో ఒక గంట సింబల్ అనేది మీకు కనిపిస్తుంది. ఆ యొక్క గంట సింబల్ ని క్లిక్ చేసి అలో అని చూస్ చేసుకొని మీరు ట్యాప్ చేసినట్లయితే మీకు నేను పెట్టే ప్రతి మెటీరియల్స్ అన్ని కూడా మొబైల్ కి డైరెక్ట్ గా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో తద్వారా మీరు ఫ్రీగా మీ మొబైల్ లోనే డౌన్లోడ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. కాబట్టి ఈ ఫెసిలిటీని అందరూ కూడా యూస్ చేసుకోండి. సో ఇక్కడ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్ ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి టాపిక్ వచ్చేసి ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పార్ట్ 2. सो फ्रेंड्स मीरु एवरैते ग्राम सचिवालय उद्योगालकु प्रिपेर अवुतुन्न वारी क्लासेस नी चूस्तुन्नारो सो मीकु एग्जाम्स वरकु अंटे 20th नुंचि एग्जाम्स स्टार्ट अवुतुन्नायि कदा मीकु एग्जाम वरकु टोटल गा जून जुलाई आगस्ट वरकु कंप्लीट गा करंट अफेयर्स अयिते कंप्लीट चेयडं जरुगुतुंदि. सो एवरु कूडा पेद्द आंदोलन पडाल्सिन अवसरं लेदु, टेंशन पडाल्सिन अवसरं लेदु. सो डैली 2 क्लासेस वैस गा मीकु कावालंटे अंदिंचडं जरुगुतुंदि. तप्पकुंडा డైలీ ఫాలో అవుతున్నాను. ఎవరైతే క్లాసెస్ ని ఫాలో అవుతున్నారు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వారిని కూడా మన ఛానల్ కి ఇన్వైట్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక క్లాస్ స్టార్ట్ చేసేదా ముందుగా ఫస్ట్ క్వశ్చన్, ఇండియా కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్నెస్ ప్యాకేజ్ కింద కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తాన్ని ఆమోదించింది? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇండియా కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్నెస్ ప్యాకేజ్ క్రింద కేంద్ర ప్రభుత్వము ఎంత మొత్తాన్ని ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ 4, 15,000 కోట్లని ఆమోదించింది. నెక్స్ట్ క్వశ్చన్, 78 మిలియన్ డాలర్ల నిధులను సేకరించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ ఏ కంపెనీతో ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ ఆప్షన్ 3, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ కు తొలి మహిళా ఎండీ అండ్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 4, అనామికా రాయ్ రాష్ట్రవార్. నెక్స్ట్ క్వశ్చన్, యుఎస్ ప్రభుత్వం తన సహాయ సంస్థ యుఎస్ఏఐడి యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ద్వారా భారతదేశానికి ప్రకటించిన గ్రాంట్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3, 2.9 మిలియన్ యుఎస్ డాలర్లు. నెక్స్ట్ క్వశ్చన్, డిజిలాకర్ను ఏకైక జాతీయ అకాడమిక్ డిపాజిటరీ ఎన్ఏడిగా ఏ భారత మంత్రిత్వ శాఖ నియమించింది? ఆన్సర్ ఆప్షన్ 4, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక ప్రకారం భారతదేశంలో అనిశ్చిత రంగంలో పనిచేసే ఎంతమంది పేదరికంలో పడే ప్రమాదం ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3, 400 మిలియన్లు. నెక్స్ట్ వన్, ప్రతి సంవత్సరము జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 1, ఏప్రిల్ 11వ తేదీన. నెక్స్ట్, వచ్చే 3 సంవత్సరాలకు గాను కర్ణాటక బ్యాంక్ ఎండి అండ్ సిఇఓగా ఎవరు మళ్ళీ నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 1, మహాబలేశ్వర ఎంఎస్. నెక్స్ట్ వన్, శానిటైజింగ్ టన్నెల్స్ ఏర్పాటు చేసిన మొదటి రైల్వే స్టేషన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, అహ్మదాబాద్ రైల్వే స్టేషన్. నెక్స్ట్, దూరం నుంచే బీట్స్ వినడానికి నమోదు చేయడానికి వీలుగా డిజిటల్ స్టెథోస్కోప్ను ఏ సంస్థ పరిశోధకులు అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3, ఐఐటి బొంబాయి. నెక్స్ట్ క్వశ్చన్, 2020 సంవత్సరంలో ఎన్హాన్సింగ్ ద స్కోప్ ఆఫ్ హోమియోపతి ఇన్ పబ్లిక్ హెల్త్ థీమ్తో నిర్వహించిన ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 3, ఏప్రిల్ 10న. నెక్స్ట్ వన్,
విపో పేలెంట్ కోఆపరేషన్ ట్రీటీ పిసిటీలో అంతర్జాతీయ పేలెంట్ ఫైలింగ్స్లో ఏ దేశము ప్రపంచంలో అగ్రగామిగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 చైనా. నెక్స్ట్ క్వశ్చన్, ఎగుమతిదారులకు సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ ఇవ్వడానికి పోర్టల్ను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, హెచ్డిఎఫ్సి బ్యాంకులో 1.01% వాటాను ఏ దేశ సెంట్రల్ బ్యాంకు కొనుగోలు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 4 చైనా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా. నెక్స్ట్ 1, కోవిడ్ 19 పరిష్కరించడానికి భారతదేశంలో వాట్స్ అండ్ అసిస్టెన్స్ ఫర్ సిటిజన్స్ను ఏ సంస్థ ప్రారంభించింది? కోవిడ్ 19 పరిష్కరించడానికి భారతదేశంలో వాట్స్ అండ్ అసిస్టెన్స్ ఫర్ సిటిజన్స్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 1 ఐబిఎం. నెక్స్ట్ 1, ఏటా జాతీయ సురక్ష మాతృత్వ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఏప్రిల్ 11. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వ ప్రకారము ఫిబ్రవరి 2020లో భారత ఆర్థిక లోటు జీడిపిలో శాతం పరంగా ఎంత? భారత ప్రభుత్వం ప్రకారము ఫిబ్రవరి 2020లో భారత ఆర్థిక లోటు జీడిపిలో శాతం పరంగా ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 5.07%. నెక్స్ట్, కోవిడ్ 19 ఎదుర్కోవడానికి కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఆపరేషన్ షీల్డ్ను ఏ రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతము ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 1 న్యూఢిల్లీ. నెక్స్ట్ 1, కోవిడ్ 19 నియంత్రించడానికి 5T టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్ టీమ్ వర్క్ అండ్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ 5T ప్రణాళికను ఏ రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతము ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ 1 న్యూఢిల్లీ. నెక్స్ట్ 1, గిరిజనుల భద్రత కోసము యునిసెఫ్ WHOతో కలిసి ఏ సంస్థ డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 4 ట్రైఫెడ్. WHOతో కలిసి ట్రైఫెడ్ అనేటువంటి సంస్థ డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్ 19 ప్రభావాన్ని పరిష్కరించడానికి ఏ ప్రభుత్వ రంగ బ్యాంకు స్వయం సహాయక సంఘం FPO వ్యవసాయ సంఘాల కోసము 4 పథకాలను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 1 బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రభుత్వ రంగ బ్యాంక్ స్వయం సహాయక సంఘము FPO వ్యవసాయ సంఘాల కోసము 4 పథకాలను ప్రారంభించింది. నెక్స్ట్ 1, ఫోర్బ్స్ విడుదల చేసిన గ్లోబల్ బిలియనీర్స్ 2021 34వ వార్షిక జాబితాలో ముఖేష్ అంబానీ ర్యాంకు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 17వ ర్యాంకు. ముఖేష్ అంబానీ ర్యాంకు 17. సో ఇక్కడ భారతదేశంలో 44.8 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ 1, ద ఆర్ట్ ఆఫ్ హర్ డీల్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ మెలనియా ట్రంప్ అనే పుస్తకాన్ని ఏ అమెరికన్ రచయిత రిపోర్టర్ రాశారు? ఆన్సర్ ఆప్షన్ 1 మేరీ జోర్డాన్ అనేటువంటి రచయిత రిపోర్టర్ రాశారు. నెక్స్ట్ 1, అమెరికన్ ఆర్థిక సంస్థ గోల్డ్మన్ సాక్స్ ప్రకారము 2020-21 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం వృద్ధి అంచనా ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 1.6%. నెక్స్ట్ 1, కోవిడ్ 19తో పోరాడటానికి భారతదేశానికి మద్దతుగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB ఎంత హామీ ప్యాకేజీ ఇవ్వనుంది? ఆన్సర్ ఆప్షన్ 4 2.2 బిలియన్ US డాలర్లు. నెక్స్ట్, IMF యొక్క 12 మంది ఎక్స్టర్నల్ అడ్వైజరీ గ్రూప్లో సభ్యుడు ఆర్బీఐ మాజీ గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 రఘురామ్ రాజన్. నెక్స్ట్ 1,
నవంబర్ డిసెంబర్లో ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2020కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 భారత్. 2020 నవంబర్ డిసెంబర్లో ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2020కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం భారత్. నెక్స్ట్ 1 ఐఐటి మద్రాస్తో కలిసి కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర సహకారంతో ఆరోగ్య సేతు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 1 తమిళనాడుతో కలిసి. నెక్స్ట్ 1 కరోనా వైరస్ రోగులకు చికిత్స చేసే హెల్త్ కేర్ సిబ్బందికి పూర్తి ఫేస్ షీల్డ్ను విప్రో 3D తో కలిసి ఏ సంస్థ రూపొందిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 DRDO. నెక్స్ట్ 1 2020 ఏప్రిల్ 9న విడుదలైన తాజా ఫిఫా ర్యాంకింగ్ 2020లో భారత ఫుట్బాల్ జట్టు ర్యాంకు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 108. నెక్స్ట్ 1 భారతదేశం యొక్క మొదటి ఆటోమేటెడ్ COVID-19 మానిటరింగ్ సిస్టమ్ అప్లికేషన్ని ఏ రాష్ట్రము ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 4 తెలంగాణ రాష్ట్రము. నెక్స్ట్ 1 ఎకనామిక్ అండ్ సోషల్ సర్వే ఆఫ్ ఆసియాన్ పసిఫిక్ 2020 సుస్థిర ఆర్థిక వ్యవస్థల వైపు అనే యుఎన్ నివేదిక ప్రకారము 2020-21 ఆర్థిక సంవత్సరానికి భారత జీడిపి వృద్ధి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 4.8%. నెక్స్ట్ 1 పేద ప్రజల కోసము హెల్ప్ అండ్ హంగర్ టుడే అనే థీమ్తో ఫుడ్ బ్యాంకును ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 మణిపూర్. నెక్స్ట్ 1 ప్రపంచంలో మొదటి COVID-19 ప్రభుత్వ రెస్పాన్స్ ట్రాకర్ను ప్రారంభించిన విశ్వవిద్యాలయము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయము. నెక్స్ట్ 1 ప్రతి సంవత్సరము CRPF శౌర్య దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఏప్రిల్ 9. నెక్స్ట్ COVID-19 కొరకు ప్లాస్మా థెరపీ చికిత్స యొక్క క్లినికల్ ట్రయల్ SCTIMST కొరకు నిర్వహించడానికి ICMR అనుమతి పొందిన రాష్ట్రం ఏది? COVID-19 కొరకు ప్లాస్మా థెరపీ చికిత్స యొక్క క్లినికల్ ట్రయల్ నిర్వహించడానికి ICMR అనుమతి పొందిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 కేరళ. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, క్యాబినెట్ ఆమోదం ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, ఎంపీల వేతనాలలో ఎంత శాతం కోత విధించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 30% కోత విధించనున్నారు. నెక్స్ట్, సో ఇది ఏప్రిల్కి సంబంధించిన క్వశ్చన్స్ కాబట్టి ఇక్కడ విధించనున్నారు అని ఉంది. సో ఇప్పుడు ఒకవేళ అడిగినట్లయితే ఎంత శాతం కోత విధించారు అని ఉంటుంది. సో అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ డేటా ప్రకారము 30-5 ఏప్రిల్ 2020లో భారతదేశంలో నిరుద్యోగిత రేటు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 23.4%. నెక్స్ట్, విస్టన్ లీడింగ్ మేల్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్ 2020గా 2005 నుండి మొదటిసారి గుర్తింపు పొందిన ఆంగ్ల క్రీడాకారుడి పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 బెన్ స్టోక్స్. ఆ క్రీడాకారుడి పేరు బెన్ స్టోక్స్. నెక్స్ట్ 1 కోరోఫ్లూ అనే COVID-19 వ్యాక్సిన్ అభివృద్ధి కోసము విస్కాన్సిన్ మాడిసన్ విశ్వవిద్యాలయంలోని ఫ్లూజెన్ మరియు వైరాలజిస్టులతో ఏ భారతీయ బయోటెక్ కంపెనీ ఒప్పందము కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ 3 భారత్ బయోటెక్ ఒప్పందము కుదుర్చుకుంది. నెక్స్ట్ 1 COVID-19తో పోరాడటానికి విద్యార్థుల కోసము AICTEతో పాటు మానవ వనరుల మరియు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దేనిని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 4 సమాధాన్ని ప్రారంభించింది. నెక్స్ట్, COVID-19 ఎదుర్కోవడానికి హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్
బ్రేక్ ద చైన్ ప్రచారాన్ని ఏ సంస్థతో కలిసి నిర్వహిస్తోంది? ఆన్సర్ ఆప్షన్ టూ, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ సంస్థతో కలిసి నిర్వహిస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, డార్క్ స్కై అనే వాతావరణ యాప్ను ఏ మొబైల్ సంస్థ కొనుగోలు చేసింది? ఆన్సర్ ఆప్షన్ త్రీ, యాపిల్. నెక్స్ట్ వన్, పెప్సికో బ్రాండ్ అంబాసిడర్గా ఏ భారత మహిళా క్రికెటర్ను నియమించారు? ఆన్సర్ ఆప్షన్ త్రీ, షఫాలీ వర్మ. నెక్స్ట్ వన్, కోవిడ్-19 ప్రాజెక్టులకు సార్క్ డెవలప్మెంట్ ఫండ్ కేటాయించిన గ్రాంట్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, 5 మిలియన్ US డాలర్లు. నెక్స్ట్, కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవటంలో స్మార్ట్ ప్రాజెక్టులను అమలు చేసేందుకు భారతదేశంలో టాప్ స్మార్ట్ సిటీగా నిలిచిన నగరము ఏది? ఆన్సర్ ఆప్షన్ త్రీ, అహ్మదాబాద్. నెక్స్ట్ వన్, ఒక రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతము ఓవర్ డ్రాఫ్ట్ కొనసాగించగల రోజుల సంఖ్యను పెంచడానికి ఆర్బీఐ ఎన్ని రోజులకు నిబంధనలను సడలించింది? ఆన్సర్ ఆప్షన్ త్రీ, 21 రోజులు. ఫ్రెండ్స్, మీకు క్వశ్చన్ కనుక అర్థం కాకపోయినట్లయితే ఒకసారి బ్యాక్వర్డ్ చేసుకొని వీడియోను మళ్ళీ వినవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం, హెల్త్ కేర్ నిపుణుల కోసము పర్సనల్ శానిటైజేషన్ ఎన్క్లోజర్ ఫుల్ ఫేస్ మాస్క్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? హెల్త్ కేర్ నిపుణుల కోసము పర్సనల్ శానిటైజేషన్ ఎన్క్లోజర్ ఫుల్ ఫేస్ మాస్క్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ వన్, DRDO సంస్థ అభివృద్ధి చేసింది. నెక్స్ట్ వన్, వెస్ట్ సెంట్రల్ రైల్వేస్ కోచ్ రీహాబిలిటేషన్ వర్క్షాప్ అభివృద్ధి చేసిన మొబైల్ డాక్టర్ బూత్ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, చరక్. నెక్స్ట్ వన్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ టూ, యుబి ప్రవీణ్ రావు. నెక్స్ట్ వన్, ఆర్బీఐ యొక్క ద్రవ్య విధాన నివేదిక ప్రకారము 2020-21 ఆర్థిక సంవత్సరము మొదటి త్రైమాసికంలో భారతదేశ వినియోగదారుల ధరల సూచిక ఆధారిత ద్రవ్యోల్బణము ఎంత? ఆన్సర్ ఆప్షన్ త్రీ, 4.8%. ఫ్రెండ్స్, ఎవరైతే క్లాస్ చూస్తున్నారో మీకు క్లాస్ అనేది నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నట్టు అనిపించవచ్చు, ఎందుకంటే చాలామంది వేరే వేరే సబ్జెక్ట్స్కి కూడా ప్రిపేర్ అవుతుంటారు కదా. కేవలం ఒక కరెంట్ అఫైర్స్ మాత్రమే కాదు కదా, మిగతా సబ్జెక్ట్స్ కూడా కవర్ చేయడానికి మీకు టైం అనేది ఉండాలి కాబట్టి ఫాస్ట్గా చెప్తున్నాను. ఎవరికైనా ఫాస్ట్ అనిపించినట్లయితే తప్పకుండా మీరు ఈ వీడియోని స్లో మోడ్లో పెట్టుకుని అయితే వినవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, న్యూయార్క్లోని బ్రోంక్స్ జంతు ప్రదర్శనశాలలో కోవిడ్-19 బారిన పడిన పులి పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ టూ, నాదియా. న్యూయార్క్లోని బ్రోంక్స్ జంతు ప్రదర్శనశాలలో కోవిడ్-19 బారిన పడిన పులి పేరు నాదియా. నెక్స్ట్ వన్, 2020 ప్రపంచ వాణిజ్య సంస్థ విడుదల చేసిన వార్షిక వాణిజ్య గణాంకాలు అవుట్లుక్ నివేదిక ప్రకారము ప్రపంచ వాణిజ్యంలో తగ్గుదల ఎంత? ఆన్సర్ ఆప్షన్ వన్, 13-32%. నెక్స్ట్ వన్, సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ క్లాస్ మీకు తప్పకుండా యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ క్లాస్లో ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ అయితే కవర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో కూడా ఈ విధంగానే ఇంపార్టెంట్ బిట్స్ అయితే కవర్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్రతి క్లాస్ని కూడా చూడండి. అలాగే ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్వేస్ అనేది చూస్ చేసుకోండి. అలాగే మీకు ఈ యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి టెస్ట్ రాయాలనుకుంటున్నారా, అయితే డైలీ టెస్ట్ మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ 10 మంత్స్ నుంచి మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అయితే టెస్ట్లు ఉన్నాయి. సో మీకు రివిజన్ కావాలి, మేము ముందు ఎగ్జామ్కి వెళ్ళడానికి ముందే మా యొక్క నాలెడ్జ్ని మేము టెస్ట్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఈ క్లాసెస్ని వింటూ, 1-2 సార్లు క్లాసెస్ని వింటూ, అట్ ద సేమ్ టైం మీరు కరెంట్ అఫైర్స్
ఆన్లైన్ టెస్టులు ఉంటాయి కదా, సో వాటిని కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే తప్పకుండా మీరు 100కి 100% మార్క్స్ స్కోర్ చేయడానికి వీలుంటుంది. కాబట్టి ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ ఏదైతే కరెంట్ అఫైర్స్ పైన కానివ్వండి, జనరల్ నాలెడ్జ్ పైన కానివ్వండి, డైలీ కండక్ట్ చేస్తూ ఉంటున్నాను. వాటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో డైలీ టెలిగ్రామ్లో కానివ్వండి, లేదంటే వాట్సాప్ గ్రూప్లలో కానివ్వండి, లేదంటే యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా మీకు డైలీ అప్డేట్స్ అయితే ఇస్తుంటాను ఈ యొక్క డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్కి. సో తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇన్ఫర్మేషన్ని షేర్ చేసి వారిని కూడా ఈ క్లాసెస్ని వాచ్ చేయడానికి మీరు హెల్ప్ చేయండి. అలాగే నాకు ఆర్థికంగా ఎవరైనా సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ పక్కనే జాయిన్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బై.